వెల్కమ్ టు టీవీ వైరస్ నియంత్రణలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలతో పాటు ప్రజా రవాణా రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఆర్థికంగా నష్టాలను చవిచూసింది ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం పడిపోవడంతో ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీలో సగం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని సంస్థ భావిస్తోందట అయితే ఇప్పటికే కొంతమందిని తొలగించిన ఆర్టీసీ ఉన్నవారిలో నుంచి కూడా యాభై శాతం మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనుంది అయితే ప్రస్తుతం ఆర్టీసీలో నాలుగు వందల నలభై ఆరు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పలు విభాగాలు పనిచేస్తున్నారు తొలగించిన వారి స్థానంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అదనపు సిబ్బందిని వినియోగించనున్నారు హైదరాబాద్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ఖర్చు తగ్గించుకోవడం సిటీ బస్సులు నడపడం జాబ్ సెక్యూరిటీపై ప్రధానంగా చర్చించారు రోజుకు పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు ఆదాయం వచ్చి ఆర్టీసీకి ప్రస్తుతం మూడు కోట్లు కూడా రావడం లేదు ఇప్పట్లో పెద్దగా ఆదాయం పెరిగే ఛాన్స్ లేదని వీలైనంత ఖర్చులు తగ్గించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే వీలైనంత త్వరగా ఆర్టీసీ హెడ్స్ సమావేశమై ఏ ఏ రంగాల్లో ఎలా ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చో ఒకటికి రెండు సార్లు రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం ఇటీవల సమ్మె తర్వాత బస్సులను తగ్గించడంతో ఆర్టీసీ స్టాఫ్ చాలామంది ఖాళీగా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో ఈ స్టాఫ్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే ఆసక్తి ఉన్నవారు టెండర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల అధికారులు ప్రకటించారు ఇక బస్ పాస్ కౌంటర్లు ఆర్టీసీ పెట్రోల్ బంకులను ఆర్టీసీఏ నిర్వహించనుంది ప్రస్తుతం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వీటిని నడిపిస్తున్నారు ఆ స్థానంలో డ్రైవర్లు కండక్టర్లను నియమించనున్నారు ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగాల నుంచి తీసేసేవారు దీనిపై ఎప్పటి నుంచో యూనియన్లు ఫైట్ చేస్తున్నాయి ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులను జాబ్ సెక్యూరిటీ ఉండాలని దీనిపై విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు ఇందులో భాగంగా అధికారులు విధి విధానాలు సిద్ధం చేశారు ఇంటర్నల్ మీటింగ్ లో దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మంత్రి పువ్వాడ కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో త్వరలోనే వాటిని మార్చి ఫైనల్ చేయనున్నారు ఇది అమల్లోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు